వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఇంట్లోనే మెనిక్యూర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను హాట్ వాటర్ తీసుకున్నాను, అంటే మన చేతులు పెట్టడానికి వీలుగా హాట్ వాటర్ తీసుకున్నాను. అలాగే ఏ షాంపూ అయినా యూజ్ చేసుకోవచ్చు, మనకి అందుబాటులో ఉన్న షాంపూ. ఈ నీళ్ళల్లో కొంచెం షాంపూ, అలాగే కొంచెం సాల్ట్, లెమన్ దీంట్లో లవించి ఒక 5 మినిట్స్ హ్యాండ్స్ దీంట్లో నానివ్వాలి. ఈ విధంగా 5 మినిట్స్ ఉంచుకొని ఈ హాట్ వాటర్లో చేతుల్ని ఒక బ్రష్ తీసుకొని ఈ విధంగా బ్రష్ చేయాలి హ్యాండ్స్ని, ఫింగర్స్ని. మెనిక్యూర్కి అలాగే పెడిక్యూర్ చేయడానికి యూస్ చేసే బ్రష్లు కూడా ఉంటాయి, అవి నేనైతే నార్మల్ బ్రష్ని యూస్ చేస్తున్నాను. ఈ విధంగా 2 మినిట్స్ బ్రష్ చేయాలి, స్లోగా చేయాలి. నేను వీడియోలో స్పీడ్గా చూపిస్తున్నాను. ఈ విధంగా చేశాక హ్యాండ్స్ని నార్మల్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్క్రబ్ చేసుకున్నాం. స్క్రబ్కి కావాల్సినవి షుగర్ 1 స్పూన్, సాల్ట్ కొంచెం, లెమన్. సీడ్స్ తీసేసుకుని చేసుకున్నాం కదా, ఈ విధంగా థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం హ్యాండ్కి అప్లై చేసుకొని ఈ విధంగా స్లోగా స్క్రబ్ చేసుకోవాలండి. స్క్రబ్బింగ్ ఎప్పుడు స్పీడ్గా చేయకూడదు, అలాగే రఫ్గా కూడా చేయకూడదు, స్లోగా స్మూత్గా చేయాలి. హ్యాండ్స్ పైన అలానే, పాదాలు కూడా ఇలానే చేసుకోవాలి. ఫేస్ స్క్రబ్ చేసేటప్పుడు కూడా మనం స్లోగా సర్క్యులర్ మోషన్లో చేసుకుంటే మంచిది. స్క్రబ్బింగ్ 5 మినిట్స్ చేయాలి. ఈ మెనిక్యూర్ అనేది మన చేతుల్ని బాగా షైనీగా తెల్లగా మారుస్తుందని కాదండి, కొంచెం వైట్నింగ్ వస్తుంది కానీ మరీ అంత రాదు. జస్ట్ ఇది స్మూత్గా ఉండడానికి, అలాగే ఫ్రెష్గా అనిపిస్తాయి, అలాగే ఇలా రింకిల్స్ కూడా ఉండవు. సో 5 మినిట్స్ అయిపోయాక మనం వాష్ చేసుకోవాలి. నార్మల్ వాటర్లోనే వాష్ చేసుకోవచ్చు. స్క్రబ్బింగ్ అప్పుడే మనకి చాలా తేడా కనిపిస్తుందండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ప్యాక్ వేసుకున్నాం. ప్యాక్కి శనగపిండి 1 స్పూన్, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్
3 డ్రాప్స్ లెమన్ కొంతమంది చర్మానికి పడదండి కొంచెం ర్యాషెస్ వచ్చినట్టు వస్తుంటాయి సో మీకు కావాలనుకుంటే యూస్ చేసుకోండి మీకు మీ చర్మానికి సరిపోతుందండి లేదంటే వద్దండి చర్మానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా కొంతమందికి అంటే సిట్రిక్ యాసిడ్ సో అందుకని చెప్తున్నాను సో చూస్తున్నారు కదా ఇది మా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు మనం దీన్ని హ్యాండ్స్కి అప్లై చేసుకుందాం విధంగా మసాజ్ చేసుకున్నట్టు బాగా మసాజ్ చేసుకున్నట్టు చేయాలండి ఎలా సర్కులర్ మోషన్లో ఈ ప్యాక్ 20 మినిట్స్ ఆగాక కడిగేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా శుభ్రంగా ఆరిపోయాక క్లీన్ చేసుకోవాలి ఇది చాలా ఈజీగా ఉంటుందండి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో అందులోనూ ఇది వర్షాకాలం కదా రెగ్యులర్గా మెనిక్యూర్ పెడిక్యూర్ చేసుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే వర్షాకాలంలో మనం బయటకు వెళ్ళినప్పుడు చేతులు అలా తడిచి చాలా సేపు తడిగానే ఉండిపోతాయి అలాంటప్పుడు మన చేతులకి త్వరగా ఫంగస్ చేరుతుంది ఈ వేళ్ళ మధ్యలో కూడా ఉండిపోయి మనకి ఇక్కడ మంటలు వస్తున్నట్టు అనిపిస్తుంటాయి సో కాబట్టి పెడిక్యూర్ మెనిక్యూర్ చేసుకోవడం వల్ల చేతుల మీద ఉండే బ్యాక్టీరియా కూడా చాలా వరకు పోతుంది సో అందుకని మీరు రెగ్యులర్గా చేసుకోవడం మంచిదండి అయితే ఇది మన చేతుల్ని తెల్లగా చేస్తుంది అన్నమాట నేను చెప్పనండి కొంచెం యూజ్ అవుతుంది కొంచెం తెల్లగా వస్తాయి కానీ వైట్నింగ్ కోసం కాదు కదండి ఫ్రెష్గా ఉంటాయి స్మూత్గా ఉంటాయి కదా అందుకని ఇప్పుడు ఆరిపోయిందండి ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవడం చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా అనిపిస్తున్నాయో నాకైతే డిఫరెన్స్ తెలుస్తుందండి తడి లేకుండా చూసుకోవాలి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది కదా సో వ్యూవర్స్ ఇది ఇంట్లోనే మెనిక్యూర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Please subscribe my channel. Thank you for watching this video.